हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। इवि कट बज्जील अन्नमाट। कट बज्जीलु चाला क्रिस्पीगा सूपर गा वस्तायी। इला कलुपुकुंटे पिंडी, अदि एला कलपालनो चूपिस्तानु पदंडी। फस्ट आफ् आल भाग्य माधव तेलुगु रुचिकी सब्सक्राइब चेसुकोंडी। किंद रेड कलर लो सब्सक्राइब अनि उंटुंदी, अदि टच चेस्ते बेल वस्तुंदी। बेल टच चेस्ते ना मिगता वीडियोस अन्नी वस्तायी फ्रेंड्स। ఈ వర్షాకాలంలో చల్లని సాయంత్రం వేళ ఈ కట్ బజ్జీలు తింటూ ఉంటే ఆహా భలే బాగుంటుంది కదా. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సూపర్గా చేసి పెట్టచ్చు, ఈజీగా ఉంటుంది. ఇవి మిరపకాయలు అన్నమాట, బజ్జీ మిరపకాయలు. ఇవి లాస్ట్ చివర కొంచెం అట కట్ చేసి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోకుండా బజ్జీలు చేయకూడదు, లేకపోతే ఆయిల్లో వేగంగానే పేలుతాయన్నమాట. అన్నింటికి ఇలా కట్ చేసుకోవాలి, కొద్ది కొద్దిగా చివర కట్ చేసి మధ్యలో రెండు ఘాట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయన్నమాట. కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు 1.5 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇది సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. ఏదైనా డీప్ ఫ్రై చేయడానికి సాల్ట్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇది వామ్ అన్నమాట. వాము శనగపిండిలో వేసుకుంటే గ్యాస్ ట్రబుల్లు, మనకు కడుపు ఉబ్బరం అట్లాంటివి లేకుండా ఉంటాయి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ జారుగా కలుపుకోవాలి మన బజ్జీ మిశ్రమం. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, బాగా ఉండలు లేకుండా పొడి పిండి లేకుండా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడైంది చూడండి. పచ్చిమిరపకాయ ముంచి ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి జాగ్రత్తగా. ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇట్లా మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకుంటూ కలుసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. బజ్జీ ఇది మనం ఎప్పుడు చేసుకున్నా కూడా బజ్జీలు బాగా బంగారు కలర్లో వచ్చినప్పుడు తీసేసుకుందాము. మొత్తం అన్నీ తీసేసుకోవాలి. నెక్స్ట్ మిగతావి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్నీ కాల్చుకున్న తర్వాత మనం కట్ బజ్జీలకు చేసుకోవాలన్నమాట. కట్ బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయి, ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, బజ్జీని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బయట బజార్లో కూడా ఇలాగే ఇస్తారు మనకు. అప్పుడు లాక్డౌన్కి ముందు ఎన్నోసార్లు మనం తెచ్చుకొని తింటూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు బయట అవైలబుల్గా లేవు కాబట్టి ఇంట్లోనే బయట స్ట్రీట్ ఫుడ్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాము. మిగతా కొన్ని బజ్జీలు ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని ఉల్లిపాయలు పెట్టుకోవాలన్నమాట. ఇది మసాలా బజ్జీ అన్నమాట. కట్ బజ్జీలు కొన్ని, మసాలా బజ్జీలు కొన్ని, ఇలా టూ టైప్స్ చేసుకోవచ్చు బజ్జీలు చేసుకుంటే మనము.
ఉల్లిపాయ నిమ్మరసం వేసుకొని కొత్తిమీర వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే ఈరోజు లేదు ఇంట్లో. చూడండి ఎంత బాగా వచ్చాయో మనకు కట్ బజ్జీలు. మొత్తం అంతా నిమ్మరసం పిండుకోవాలి. ఇట్లా టూ టైప్స్ పెడితే మనకు ఏవి ఇష్టపడితే అవి తినొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి. ఇవి మసాలా బజ్జీలు రెడీ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ బజ్జీలు చూద్దాము. ఇది పుట్నాల పొడి అన్నమాట. పుట్నాల పొడి కొద్దిగా పైన అట్లా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని తింటూ ఉంటే భలే బాగుంటాయి. ఈ వర్షాకాలంలో బజ్జీలు తింటూ ఉంటే ఆహా సాయంకాలం పూట చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రోజు అప్డేట్ అవ్వాలంటే